हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी तेलुगु हाउस वाइफ। इवाल्टी मन स्पेशल रेसिपी वच्चेसी मटन चिक्कुडुकाय करी। टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चेसि चूपिस्तानु। इला चेसुकुंटे मटन चिक्कुडुकाय करी अन्नंलोकि अलागे चपातीलोकि बगारा राइस जीरा राइस लोकि देनिलोकि तीसुकुन्ना कूडा चाला टेस्टीगा उंटुंदि। ఇప్పుడు గింజతో ఉండే చిక్కుడుకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఈ సైజులో చిక్కుడుకాయ ముక్కలు కట్ చేసుకోవాలి। ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే టమాటా అల్లం వెల్లుల్లి ముక్కలను పేస్ట్లా చేసి పెట్టుకోవాలి। అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర అలాగే ఇక్కడ 1/2 కేజీ దాకా మటన్ తీసుకుంటున్నాను। బోన్స్తో ఉన్న మటన్ 1/2 కేజీ తీసుకుని సాల్ట్ వాటర్లో కొంచెం పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని ఆయిల్ లో 2 నిమిషాల పాటు వేగించుకోవాలి। రెండు నిమిషాల ఆయిల్లో చిక్కుడుకాయ ముక్కల్ని ఇలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేగించుకోవాలి। స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి। ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పేస్ట్ ను ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। 2-3 నిమిషాలు ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి। అలాగే స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి। 3 స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను। స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా మటన్ మసాలా పొడి యాడ్ చేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఉప్పు కారం మసాలా అంతా కూడా మటన్ పీసెస్ కు బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇలా మగ్గించుకోవడం వల్ల మటన్ ముక్కలకు ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టి మటన్ కర్రీలో మటన్ ముక్కలు చాలా రుచిగా ఉంటాయి। 2-3 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి। గ్రేవీకి సరిపడా అలాగే మటన్ ముక్కలు చక్కగా వడకడానికి సరిపడా 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకుందాం। వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేగించిన ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తే చిక్కుడుకాయ మటన్ కర్రీ చక్కగా ఉడికి ఇలా ఉంటుంది। ఈ మటన్ చిక్కుడుకాయ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। సో ఫ్రెండ్స్, ఈజీగా టేస్టీగా మటన్ కర్రీని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా చిక్కుడుకాయ వేసుకుని చేసుకుంటే మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది। సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి। సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో।